రాజీనామాల అస్త్రం సంధించి తప్పు చేశారా లేదంటే ఒప్పు చేశారా అనే సందిగ్ధంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. ఆ పార్టీ నాయకుల్లో కూడా చర్చలు నడుస్తున్నాయి అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే దమ్ముంటే రాజీనామా చేయండి అని సవాల్ వేసడం, మేము రాజీనామా చేయడం పెద్ద పనేం కాదు అని చంద్రబాబు గారు చెప్పడం, ఒక్క నిమిషం పట్టదు మేము రాజీనామా చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనేది. అయితే ఇక్కడే మొదలైంది. అసలు ముందు ఎవరు రాజీనామా చేస్తారు, చంద్రబాబు గారు రాజీనామా చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధపడతారా లేదా అంటే అక్కడ సరైన క్లారిటీ రావట్లేదంట తెలుగు తమ్ముళ్ళ నుంచి. అయితే ఇక్కడ సరైన క్లారిటీ రాకపోగా తెలుగు తమ్ముళ్ళ నుంచి కొంచెం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనే వాదన కూడా వినిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు రచ్చరచ్చ అవుతుంది దాదాపు 2 రోజుల నుంచి. అంటే నిజానికి ఏడాదికే ఎన్నికలకు వెళ్ళడానికి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇష్టం లేదు అనేది ఒక కొంతమంది నుంచి వస్తున్న అభిప్రాయం. ఎందుకంటే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కానివ్వండి, వైసీపీ చెందిన నేతలు కానివ్వండి, వాస్తవాలు మాట్లాడుకుంటే మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఆ స్థానంలోకి వస్తారు, ఒప్పుకోక తప్పదు. అయితే కనీసం ఏడాది కూడా అవకుండా మళ్ళీ ఎన్నికలంటే అసలు ముందు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీ నుంచి. అసలు చంద్రబాబు గారు రాజీనామా చేస్తే గెలుస్తారా లేదనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే కొప్పంలో గతంతో పోలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. ఎప్పుడు ఇంతవరకు చంద్రబాబు గారు చేయని ఎంతో అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనే ప్రచారం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఆయన సాహసం చేస్తారా, ఒకవేళ చేస్తే మళ్ళీ గెలుస్తారా లేదనేది కూడా గ్యారంటీ లేదని చెబుతున్నమాట. అలాగే ఆయన సంక్షేమ కార్యక్రమాలు, ఏడాదిలోనే చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యావత్ రాష్ట్రాన్ని ఆకట్టుకున్న నేపథ్యం. సో ఇటువంటి నేపథ్యంలో ఏదో ఒక 48 గంటలు టైం ఇచ్చేసి మీరు రాజీనామా చేస్తారా, మేము రాజీనామాలు చేయడానికి సిద్ధమంటే అసలు ముందు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలకు సిద్ధమా కాదా అనేది కనీసం వాళ్ళతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారంటే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు మా వల్ల కాదని చెప్పి సైడ్ అయిపోయినట్లయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఇక మిగిలిన 5 ఎమ్మెల్యేల్లో 2 హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, అలాగే కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు గారు. ఈ 2 కాక ఇంకా మిగిలింది 1 అంటే చంద్రబాబు గారు బాలకృష్ణ కాకుండా వాళ్ళ వెనకాల 3 మాత్రమే సిద్ధంగా ఉన్నారా రాజీనామా చేయడానికి అనేది ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 23 మందిలో 3 ఎలాగా రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగా చంద్రబాబు గారి మాట వినరు. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే వాళ్ళు మళ్ళీ బరిలోకి దిగి గెలవడానికి సిద్ధం అని చెప్పి ఆల్రెడీ వలంనేని వంశీ లాంటి వాళ్ళు ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రకటన కూడా చేసేసారు వంశీ అయితే, వలంనేని వంశీ అయితే. సో ఇటువంటి నేపథ్యంలో కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు వెనక 1 ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం అవసరమైతే మేము అందరం రాజీనామా చేస్తామంటే 15 మంది ఆల్రెడీ సైలెంట్ అయిపోయారు, 2 వేళ్లే ఉన్నారు, ఇక 3 ఉన్నారు అనే లెక్కలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంటే చంద్రబాబు వెంట పట్టుమని రాజీనామా చేయడానికి సిద్ధమయ్యే వాళ్ళు కనీసం 10 మంది కూడా లేరు. అలాంటిది ఈయన ఎలాగ ఈ రాజీనామా అస్త్రం సంధించారు ఎవరిని సంప్రదించకుండా అనేది ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది. ఎప్పుడైతే 15 మంది ఎమ్మెల్యేలు మేము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేవు అని చెప్పి తేల్చి చెప్పేశారనే ప్రచారం జరుగుతుందో ఆ 15 మంది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలే అయి ఉంటారు ఎక్కువ శాతం. అలాగే కోస్తాలో కొంతమంది ఉండుండొచ్చు. ఒకవేళ రేపొద్దున ఇటువంటి రాజీనామా అస్త్రం అన్న చంద్రబాబు గారు ప్రయోగిస్తే ఈ 15 మంది పూర్తిగా వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.